జైల్లో ఉన్నారు. ఈవెన్ సుప్రీంకోర్టు తాజాగా కూడా ఏం చేసింది, కేసు విచారణ లేట్ చేయొద్దు తొందరగా చేయండి అని చెప్పిందే గానీ బెయిల్ ఇవ్వనని చెప్పేసింది. అలాంటి పరిస్థితి వస్తుంది, ఒక్కసారి రిజెక్ట్ అయితే. ఇందులో ప్రాథమిక ఆధారాలు లేవా, దాంట్లో ఉన్నట్టే దీంట్లోనూ ప్రాథమిక ఆధారాలు ఉంది. ఈడీ కూడా విచారించాక ప్రాథమిక ఆధారాలు లేవంటే నవ్వుతారు. దానికి ఈయనకి లింక్ ఉందన్నటువంటి విచారణ జరగాల్సి ఉంది. అది 2 రోజులే విచారించాం, మిగతాది విచారించాలన్న దాని మీద పిటిషన్లు ఇంకా చాలా పైకోర్టుల దాకా వెళ్లాల్సి ఉంది. ఈ లోపు ఇక్కడ ఆపుకోగలిగారు కదా, నెక్స్ట్ స్టెప్ లో ఆ కాన్సెప్ట్ ఇక దాని మీద చర్చ రాదు. ఇప్పుడు ఇది ఇది వచ్చేసింది కాబట్టి, లేదా ఇప్పుడు మళ్ళీ పిటిషన్ ఇచ్చా ఆయన బయటకు ఎట్లా వదిలిపెట్టారు కాబట్టి మేము విచారిస్తామని, అప్పుడు వీళ్ళు ఏమంటారు ఆయన హెల్త్ బాగాలేదు కదా విచారించద్దు అంటారు. కాబట్టి కథ మళ్ళీ కొత్త కొత్త మలుపులు తిరుగుతూ ఉంటుంది అనమాట. రేపు మళ్ళీ 4 వారాల తర్వాత ఆయన జైలుకు వెళ్లకుండా ఉండడానికి మధ్యలో ఈ రెండేనా ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా? ఒకటి రెగ్యులర్ బెయిల్, 2 క్వాస్టన్ మీద ఆయన పూర్తిగా కంప్లీట్ రిలీఫ్ రావడం. అవి రెండూ కాకుండా నాకు తెలిసి అయితే ఆయన మళ్ళీ జైలుకి వెళ్ళకపోవచ్చు. వెళ్ళడానికి అవకాశం లేని విధంగా ఎలా నడపాలో ఆయనకి తెలుసు. హెల్త్ కండిషన్ అన్నటువంటిది చాలా పెద్ద తెలివైన ఎత్తు కదా. ఇప్పుడు బాలకృష్ణ ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు జైల్లో పెట్టలేదు, హెల్త్ కండిషన్ సైకలాజికల్ హెల్త్ బాగాలేదని రిపోర్ట్, దాని మీద ఇన్ని సంవత్సరాల నుంచి ఆయనకి ఏం లేదు, అట్లాంటప్పుడు ఈయనకి ఎట్లా ఉంటుంది? ఇంకా డైరెక్ట్ విట్నెస్ ఇక్కడ ఎందుకని ఉండదు అంటే, ఇప్పుడు ఏముంటది, ఇన్నో రేపు నువ్వు 5వ తారీఖు కల్లా ఆపరేషన్ చేయించుకోవాలి, 15 నువ్వు తర్వాత అంటే ఫస్ట్ వాస్తవంగా ఏం చేయాలి, నోటీస్ ఇస్తే నీకు ఎన్ని రోజులు పడుతుంది ఆపరేషన్ అని అడగాలి. వాళ్ళు చెప్తారు ఇన్ని రోజులు అనేది, అన్ని రోజుల నుండి నీకు రెస్ట్ ఎన్ని రోజులు తీసుకోవాలి అదంతా అందులో మెన్షన్ అయి ఉంటుంది. అప్పుడు అన్ని రోజులు బెయిల్ అని ఇవ్వాలి, అలా ఇవ్వకుండా నువ్వు ట్రీట్మెంట్ ఎక్కడైనా తీసుకో అని చెప్పారు. అది కూడా దేశంలో ఎక్కడైనా అని చెప్పారు. చెప్పినప్పుడు ఏం చేస్తారు, ట్రీట్మెంట్ ఇప్పుడు 20 20